ప్రస్తుతం ఉల్లి ధర మండిపోతుంది. వర్షాకాలం కారణంగా ఉల్లి దెబ్బతినడంతో దేశంలో ఉల్లి ధరకు రెక్కలొచ్చాయి. దీంతో సామాన్య ప్రజలకు ఉల్లి కోయకుండానే కన్నీరు వచ్చేస్తున్నాయి. ఇక దేశవ్యాప్తంగా ప్రధాన మార్కెట్లో బఫర్ స్టాక్ నుంచి ఇప్పటి వరకు 1.11 లక్షల టన్నుల ఉల్లిపాయలను విడుదల చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో చిల్లర ధరల తగ్గుముఖం పట్టాయి. కిలోకు 5 రూపాయల నుంచి 12 రూపాయల వరకు తగ్గాయి. ఈ బఫర్ స్టాక్ ఉల్లిని ఢిల్లీ, కోల్కతా, లక్నో, పాట్నా, రాంచీ, గౌహతి, భువనేశ్వర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, చండీగఢ్, కొచ్చి, రాయ్పూర్ వంటి ప్రధాన మార్కెట్లకు విడుదల చేశాయి. ఇది కాకుండా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ మార్కెట్లలో కూడా స్టాక్ ను తరలించినట్లు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ ప్రకటనలో తెలిపింది. అయితే ఉల్లి ధరలను బఫర్ స్టాక్ ద్వారా కూడా తగ్గించవచ్చని తెలిపింది. ప్రస్తుతం ఉల్లి ధర మరింత పెరిగిపోతోందనడంతో ఇక సామాన్యులకు ఇబ్బందికరంగా మారింది. ఉల్లి ధరను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు ఫలితాలను ఇస్తున్నాయి. టోకు మార్కెట్లో కిలోకు 31.15 రూపాయలుగా ఉన్న ఉల్లి ధర సగటు ఆల్ ఇండియా రిటైల్ ధరలో కిలోకు 40.13 రూపాయలుగా ఉందన్న ఉల్లి ధర గత ఏడాది కంటే ఇప్పుడు కాస్త చౌకగా మారింది.